పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఆహా
చిన్నవాడితో ఎక్కడికమ్మా అడవులను ప్రయాణము? తప్పక తప్పక విజయం కావచ్చును. మళ్ళీ నా రాక మరదలతోనే అయ్యో చెల్లెలకి సందేహం, నేను నిన్ను ఏమైనా చేస్తానేమో అని. ఏమి చేయను తడు. కొండంత పెళ్లి కార్యమును తలపై పెట్టుకుంటుంది కదా, నేను నువ్వు రేవతి తప్ప ఈ పెళ్లికి ఇష్టపడే వారు ద్వారకలో ఒక్కరినూ లేని ఈ ఇంటిలోని పలుకుతున్నావు. ఓరి రేవతక, ఏమైనది? మతి చెల్లించినదా? మాంత్రికులను తప్పిస్తున్నా, వైద్యులను తెప్పిస్తున్నా? మాంత్రికులు ఎందులకు, వైద్యులు ఎందులకు? ఇది బాబా మరదల సమస్య, మనలో మనమే తేల్చుకోలేదు. ఏమైనది? నేను అడుగు ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వు. నీవు మా అక్క మగడవా కావా? కానని నేను అంటినా? అక్క మొగుడు ఏమగును బావయ్య. మరి నేను నీకేమగును? బావమే అగుదువులేము. ఆ ఊరు నాకు ఈ ఊరు ఎంతో, ఈ ఊరు నాకు ఆ ఊరు అంతే. సాటి వారిలో వీరు నా బావగారు అని నన్ను చూపినా నీకు చిన్నతనమా? గౌరవలోమమ్మా, నీవు నాకు జీతం ఇచ్చుతున్నావా? ఓరీ రైవతగా అది తెమ్ము, ఓరీ రైవతగా ఇది తెమ్ము, కూర్చొని ఉండకు, నిలబడి ఉండు. ఇవయా సరి సమానుడైనా నాకు నీవు చేయదగ్గ మర్యాద. నీవట్లే నిలబడి ఉండుము, నేను ఇట్లే కూర్చుని. అయ్యో, ఈ రైవతకున్నకు ఏదయ్యో పిచ్చి పట్టినట్లున్నది. తమ్ముడు శ్రీకృష్ణుడు అట్లా నమ్మిన పంటకు రైవతకుడు ఇట్లా. అదిగో అదిగో, ఇంకా నువ్వు నమ్మిన పంట అనుచున్నావు కాను. నీ భార్య తమ్ముడు లోకమున భార్య తమ్ముడు ఎంత గౌరవం ఉన్నదో తెలియనా బాగా బాగా. ఆహా మునీంద్ర, నీవు అన్న కదా పోయిన నా గౌరవం. కొంత
ఇంద్రుడు? నారదముని ఓరి మూర్ఖ, నీకిది నారదుని ఉపదేశమా? అతని మాటలలో తప్పేమున్నదయ్యా? అతను ఎప్పుడూ తప్పే చెప్పుచుండను. ఎందులకో, నేను నీకంటే పెద్దవాడనా చిన్నవాడనా? మా అక్క నాకంటే పెద్దది, ఆమె భర్తవు నీవు కావున పెద్దవాడే. మరి పెద్దవాడనైన నేను, చిన్నవాడవైన నిన్ను బావగారు, రెండు దయచేయుడు అని పిలిచిన నీవేమగుదు? కారణం చచ్చిపోయింది. పెద్దలు పిన్నలను గౌరవించిన ఆయుక్షీణం తెలియనా? ఇది నిజమా స్వామి? మాటికి నిజము. కావలగినన్న నేటి నుండే నీ చుట్టూ ఆసనములు వేసి బావగారు, చూడు, దయచేయుడు అని మర్యాద ఇద్దరు. కానీ నెల దినములు కాకముందే కారణం చనిపోయారు. చూచితివా, ఆ శ్రీకృష్ణుడు నీవు నాకు సాయం చేయిస్తున్నావని నీ సాయం కూడా నాకు లేకుండా చేయిస్తున్నావాడు నారదుని పంపి. అంత మాత్రమే వాడి ఆటలు సాగమిత్రురా స్వామి, నా హృదయం కూడా హిమవత్పర్వతమే. శభాష్, రమ్ము అంతఃపురమునకి. నీకైనరాదా మాట వినిపోవా.
Yeah.
బర్రె సూడుతూ ఉంది. మీ బర్రె సూడుతూ ఉంటే నేనేం చేయాలి? ఆ బర్రె అండి, బర్రె బర్రె రే, అది బర్రె కాదురా, భార్య. భార్యని బర్రె చేసావు, నువ్వు తినపోతాయో. సరేలే, అయితే కాలు కింద పడుతుందండి. చెప్పులు కావాలా? చెప్పులు. ఆ
పరాభవించరాక. వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు ఓహో నాకే ముందు ఆహా
పేరలడ్డులందు పంపేని పేనిలందు ఫలీలెలడ్డలందు ఏదో నా వారిని భావించి అట్లందరూ కాక ఇంతకు నువ్వు మీరు ద్వారకకు వద్ద
పోయి మీ పనులు చక్క పెట్టుకోము, మిదప మేము వచ్చేదాం. నేనే నేను చేయవలే, నాకున్న పని ఎంత అయ్యే మీ తోడనే. అమ్మా సుభద్ర, అమ్మా
నమస్తే. ఇంతవరకు మా ఈ నాటకాన్ని వీక్షించిన ప్రేక్షక దేవులకు మా సాయి సంతోష నాట్యమని తరపున శిరస్సు నుంచి పాదావందనం చేస్తూ, కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.